Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. నాలుగు బండ్లు తిరిగి తక్కువ ధరకే టిఫిన్. లలిత జ్యువెలరీ అధినేత ఫోటో వైరల్. డబ్బులు ఊరికే రావు అనే మాటలు వినగానే తెలుగువారి మధ్యలో ఓ రూపం మెదులుతుంది. ఆ వెంటనే ముఖంపై చిన్న చిరునవ్వు వెళ్ళి విరుస్తుంది. అతను తెలుగు కమర్షియల్ యాడ్స్ రంగంలోనే ఓ విప్లవానికి నాంది పలికిన వ్యక్తి. సినిమా, స్పోర్ట్స్ స్టార్స్, మోడల్స్ చేస్తేనే కమర్షియల్ యాడ్ సక్సెస్ అవుతుందన్న నమ్మకాన్ని తలకిందులు చేసిన తెలివైన బిజినెస్ మ్యాన్. ఆయనే లలిత జ్యువెలరీ అధినేత కిరణ్ కుమార్. ఎన్నో జ్యువెలరీ షాపులు కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి యాడ్స్ రూపొందించి ప్రచారం చేస్తున్న సమయంలో యజమానిగా తానే ప్రకటనలో నటించి అందరి అటెన్షన్ పొందారు. కష్టపడి సంపాదించిన డబ్బు ఊరికే వదులుకోవచ్చా? బంగారం ధరను కనీసం 4-5 షాపుల్లో కంపేర్ చేయండి. ఏ నగలైనా సరే అసలైన ధర కన్నా 1 రూపాయి కూడా ఎక్కువ ఇవ్వకండి. డబ్బు సంపాదించడానికి ఎంత కష్టపడతామో కదా. డబ్బులు ఊరికే రావు అంటూ ఓవైపు మెసేజ్ ఇస్తూ మరోవైపు తన లలిత జ్యువెలరీ బ్రాండ్కు కిరణ్ కుమార్ ఓ ప్రకటన వదిలారు. అంతే, ఈ యాడ్ టీవీ డిజిటల్ మీడియాలో సునామీ సృష్టించింది. ఒక రకంగా చెప్పాలంటే నున్నటి గుండు చూడగానే గుర్తుపట్టే రూపంతో కిరణ్ కుమార్ తెలుగు రాష్ట్రాల్లో ఓవర్ నైట్ స్టార్ అయిపోయారంటే అతిశయోక్తి కాదు. అతి చిన్న వ్యాపారిగా జీవితం మొదలుపెట్టి తను పనిచేసిన సంస్థనే కొనుగోలు చేసిన అత్యంత సక్సెస్ఫుల్ పర్సన్గా కిరణ్ కుమార్ను అభివర్ణించవచ్చు. ఇదంతా ఎందుకు చెప్పడం అంటే, కోట్లకు పడగెత్తిన కిరణ్ కుమార్ నిజ జీవితంలో మాత్రం అత్యంత సాధారణ వ్యక్తిగా జీవనం సాగిస్తుంటారు. తన మూలాలను గుర్తెరిగి అందరిలోనూ ఇట్టే కలిసిపోతూ ఉంటారు. ఈ అపర కుబేరుడు రోడ్డు పక్కన చిన్న బండిపై దోసి తింటారని ఎవరైనా ఊహించగలరా? తాజాగా కిరణ్ కుమార్ నెల్లూరు జిల్లాలో ఓ చిన్న బండి దగ్గర దోసి తింటున్న దృశ్యం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. దీనిపై నెటిజన్లు పలు రకాలుగా స్పందిస్తున్నారు. 4 షాప్స్ తిరిగి తక్కువ ధరకు వచ్చే దోశ తింటున్న లలిత జ్యువెలరీ ఓనర్ కిరణ్ కుమార్ అంటూ ఆయన చెప్పిన యాడ్నే ప్యారడీగా మార్చి జోక్స్ వేస్తున్నారు. ఎంత ఎదిగినా ఒదిగి ఉండే వ్యక్తి కిరణ్ కుమార్ అని చాలామంది ప్రశంసిస్తూ ఉంటే, ఇది కూడా పబ్లిసిటీ స్టంటేనని కొందరు యథావిధిగా విమర్శిస్తున్నారు. ఏది ఏమైనా సరే, ప్రజల దృష్టిని ఎప్పటికప్పుడు తన వైపు తిప్పుకోగల సత్తా ఉన్న తెలివైన బంగారు వ్యాపారిగా కిరణ్ కుమార్ను అభివర్ణించవచ్చని పలువురు అభిప్రాయపడుతున్నారు.